హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరేను ఈ రోజు ఏంటంటే ఒక నేచురల్ ప్లాంట్స్ నర్సరీకి వెళ్ళానండి. లెట్స్ సీ నేచురల్ ప్లాంట్స్. కిడ్నీలో స్టోన్స్ అనేవి కంప్లీట్ గా రిమూవ్ అవుతాయి. మెడిసిన్ ద్వారా ఆపరేషన్ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నాయి. ఇదేంటండి? ఇది వామ తులసి. ఓకే. జలుబు దగ్గుకి వాడతారు అన్నమాట చిన్న పిల్లలకి. మెడిసిన్ వేయకుండా కూడా వాడుకోవచ్చు. మార్నింగ్ ఒక ఆకు పిల్లలకి వాటర్ లెస్ తాపాలంటారా? వాటర్ వేసి తాపిస్తే తగ్గుతుంది. మంచి జలుబు దగ్గు అనేది కంప్లీట్ గా తగ్గుతుంది. మెడిసిన్ వాడకుండా ఇలా అంటే నేచురల్ గా చండి పిల్లలకి వాడడానికి ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్ చెట్లు అన్నమాట. ఇది ఉంది. ఓకే. ఇంకా నెక్స్ట్ ఉంది. చెట్టు పేరేంటి? ఏంటండి ఇది? స్వీట్ తులసి. స్వీట్ తులసి. డయాబెటిక్ వాళ్ళకి షుగర్ తో పని లేకుండా చాయలో వేసుకుంటే ఒక లీఫ్ వేసుకుంటే షుగర్ సరిపోతుంది అన్నమాట. ఆహా, ఓకే. డయాబెటిక్ ఉన్న వాళ్ళు షుగర్ వాడకుండా ఒక లీఫ్ వేసుకుంటే మనకి టీ తాగొచ్చు హ్యాపీగా. అది కూడా ఇప్పుడు షుగర్ వల్ల ఒళ్ళు వస్తుంది అని అనుకుంటారు కదా. అవునవును. షుగర్ గ్రీన్ టీ తాగినట్టుగా. ఓకే ఓకే. సదాపాల్. సదాపాల్. ఓకే. చంటి పిల్లలకి దగ్గు జలుబు వచ్చింది అనుకోండి, మళ్ళీ ఒకసారి చెప్పరా? ఇది సదాపాక అంటారు. దీని వాసన చాలా ఘాటుగా ఉంటుంది. చిన్న పిల్లలకి, చంటి పిల్లలు చిన్న చిన్న పిల్లలకి అయితే బాగా జలుబు చేసినప్పుడు మెడ చిన్న తాడు కట్టి మెడకాడ ఏలాడేస్తారు. పెద్దవాళ్ళున చిన్న పెద్దవాళ్ళతో స్పూన్ రసం తాగాలి. చిన్నపిల్లలతో వయసును బట్టి తాగిస్తే జలుబు దగ్గు పోతుంది అన్నమాట. ఇప్పుడు మెడిసిన్ వాడకుండా కూడా ఇది వాడుతున్న ఆయుర్వేదిక చెట్లు ఇవన్నీ చాలా బాగున్నాయండి. సిరప్ వదులు చిన్న పిల్లలకి ఇలాంటి నేచురల్ ఆకులు వాడితే చాలా మంచిదండి. చెట్లు బాగా వెళ్తున్నాయి. ఆయుర్వేదిక చెట్లు అడుగుతున్నారు. అది అలాగని నేను రణపాల దొమ్మగూడ సాకే 25 బిల్డింగ్స్ పక్కన. 25 బిల్డింగ్స్ పక్కన అన్నమాట. దొమ్మగూడ సాకే 25 బిల్డింగ్స్ పక్కన. సాకే 24 బిల్డింగ్ ఉంది కదండి పక్కనే నర్సరీ. చాలా బాగున్నాయి ఆయుర్వేదిక్ మొక్కలన్నీ. వచ్చి తీసుకోండి మీరు కూడా. చెప్పండి అండి, ఇది ఏంటి అలోవేరా మొక్క గురించి? ఇది మొట్టాలకి వాటికి మొట్టాలు రాకుండా. ఓకే. మామూలు అలోవేరా అయితే ఇంటిలో కట్టుకుంటారు కదా, ఇది అయితే ఇది మనకు ఫేస్ మీద మొటిమలు లాంటివి ఉంటే అప్లై చేయమంటారా? కట్ చేసేసి జెల్ అప్లై చేస్తే మొటిమలు అన్నాయి, మచ్చలు అన్నాయి కంప్లీట్ గా పోతాయి. తెల్లగా ఉంటారు మనిషి ఫేస్. నువ్వు తినొచ్చు అండి? తినొచ్చు కూడా. అలోవేరా కూడా తింటారు కదా మార్నింగ్ బ్రష్ చేయగానే చిన్న పీస్ వేసుకుంటే. ఇది తినే అలోవేరా అంటండి. మనం మార్నింగ్ బ్రష్ చేసినప్పుడు ఒక కొంచెం ఒక పీస్ కట్ చేసుకుని తింటే చాలా హెల్త్ గాని చాలా మంచిది. అంటే మొటెములు మచ్చలు లాంటివి ఏమి రాకుండా ఉంటుందంట. ఫేస్ గ్లోనెస్ అనేది వస్తుందంట అండి. ఈ మొక్కను చూసారండి, లక్కీ బామ్ అంటండి దీని పేరు. ఈ స్పెషల్ ఏంటంటే మనం బయటకు వెళ్లే ముందు ఏదో ఒక పని మీద వెళ్లేటప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసేసి మొక్కను చూసి వెళ్తే కొంచెం అనుకున్న పనులు జరుగుతాయంట ఒక నమ్మకం. మీరు చూడండి, తీసుకోండి. ఇది నెమలి. ఇది నెమలి అప్పుడు డబుల్ షేడ్ ఉంటుంది నెమలి లాగా కలరు. నెమలి ఇదేమో గులాబీలు అంటారు కదా. ఇండోర్ ప్లాంట్స్. ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్. వేడి ప్లాంట్ గురించి కూడా ఉంది కదా, సేమ్ అంతే మేడం గారు. మన మనీ ప్లాంట్ అయిపోయింది కదా, దెక్కు లైక్ చేస్తారు. మనీ ప్లాంట్ లో ఇంకొక టైప్ ఇది జేడ్. మేము మొన్న యూట్యూబ్ లో చూసాం, ఇంత బాల్ లో పెట్టారు. అది ఇండోర్ ప్లాంట్ అమ్మా.
ఇవి చూసారండి ఈ ప్లాంట్ ఏంటంటే ఇప్పుడు కరోనా టైం కదండి మనకి ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఈ ఫ్రూట్స్ అనేది చాలా ఉపయోగపడతాయి అంటండి మల్బార్ ఫ్రూట్స్ చూసారా ఇలా ఉన్నాయి ఫ్రూట్స్ మల్బార్ ఫ్రూట్స్ అంటే ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి చాలా బాగుంటుంది అంటండి फ्रूट्स तीनोच्चंडी प्लांट चूसारंडी नाइट प्लांट अंटे एंटंटे स्पेशल ईवनिंग स्प्रे स्मेल वस्तुंदंटंडी इंटि मनकि प्लांट फ्लवर्स लीव्स इंडोर प्लस आउटडोर प्लांट अंटंडी इदि మంచి స్మెల్ వస్తుందంట మనకి ఇంట్లో ఫ్లవర్స్ స్ప్రే చేసినట్టు మంచి స్మెల్ వస్తుందంట ఫ్లవర్స్ చూడండి చూశారు కదండి ఇవన్నీ ఆయుర్వేదిక్ మొక్కలు అంటండి మనకి మెడిసిన్ బదులు చాలా సింపుల్ గా ఈ లీఫ్స్ తోనే హెల్త్ అనేది హ్యాపీగా ఉంచుకోవచ్చు ఇది చూసారా అండి సంపంగి ప్లాంట్ అంట చాలా మంచి స్మెల్ వస్తున్నాయి అండి ఫ్లవర్స్ ఆరెంజ్ ఫ్లవర్స్ అండ్ వైట్ సంపంగి ప్లాంట్ సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ నెవర్ మిస్ ఎన్ అప్డేట్